హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ. సో చాలా డేస్ అయిపోయింది కదా బ్లాగ్స్ పెట్టి. సో మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్ ఏం కంటెంట్ లేదు పెట్టడానికి, అందుకే పెట్టలే అనమాట. సో రీసెంట్గా అయితే మాకు మే నుంచి జూలై వరకు కొన్ని సెలబ్రేషన్స్ అయితే జరిగాయి, వాటి వరకు వీడియోస్ తీసి మాత్రం పెడదామని చూశాను. సో చిన్న చిన్న క్లిప్స్ ఆల్మోస్ట్ మన అందరింట్లో ఎవరి బర్త్డేస్ అయినా మ్యారేజెస్ డే అయినా ఏదైనా మంచి సెలబ్రేషన్ జరగంగానే వీడియో తీస్తాం కదా. సో అలానే ఈరోజు మా అక్క వాళ్ళది మ్యారేజ్ డే అనమాట. సో అందుకే ఇలా మిడ్ నైట్ 12 o'clock కేక్ కట్ చేస్తూ ఒక వీడియో నార్మల్గానే తీస్తాము. సో తీసింది ఏదో మన మెమరీగా గుర్తుంటుందని యూట్యూబ్లో పెడతామని ఇలా నేను వీడియో అయితే ఇంకొంచెం ఎక్కువసేపు రికార్డ్ చేసి ఉంచాను. సో మా అక్క మా బావకి పెళ్ళిరోజు శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పెళ్లి రోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళకి అలానే మీ ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరికీ ఒక బాబు అన్నమాట. సో పక్కనే ఉన్నాడు కదా చిన్న బాబు. సో కేక్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా, తినే మా అక్క తనే మా బావ అన్నమాట. సో మీ అందరు ఆశీర్వాదం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే యాక్చువల్లీ వాళ్ళ దగ్గర లేము. సో వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు, మేము వేరే ఊర్లో ఉన్నాము. అందుకనేసి జస్ట్ వీడియో నాకు సెండ్ చేస్తే ఇలా మీ అందరికీ షేర్ చేద్దామని వీడియో పెట్టానమాట. మిడ్ నైట్ 12 ఎందుకు అబ్బా పిల్లల్ని లేపి ఇవన్నీ చేయడం అవసరమా అనుకుంటారు, బట్ సెలబ్రేషన్ అంటే అప్పటికప్పుడు చేస్తేనే బాగుంటుంది కదా, అందుకే ఇలా అనుకొని ఇలా చేసేసామన్నమాట. సో కిడ్స్ లేకపోతే సెలబ్రేషన్ అవ్వదు కాబట్టి సో వాడు లేచిన తర్వాతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ అలానే వాళ్ళ మ్యారేజ్ డే అయిపోయిన ఒక 2 weeks తర్వాత మా అమ్మాయి అంటే మా పాప బర్త్డే అన్నమాట. సో తనకి ఇప్పుడు జస్ట్ 5 years దగ్గర వస్తుంది. సో 5th birthday or 4th birthday నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో తను బర్త్డేకి మా ఇంట్లో వాళ్ళని అంటే 1st birthday కొంచెం ఓకేగా చేస్తాం, కానీ రిమైనింగ్ అన్ని బర్త్డేస్కి ఏదో ఇంటి పక్కన పిల్లలు మన ఫ్యామిలీ వాళ్ళే చేద్దాం అనుకుంటున్నాం కదా. సో అలానే ఇక్కడ జస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నామన్నమాట. సో ఇంటి పక్కన తన ఫ్రెండ్స్ ఉంటే చిన్న చిన్న పిల్లలందరినీ పిలిచింది. సో పెద్ద పిల్లలు కాబట్టి వీళ్ళకి మేమేమీ మిడ్ నైట్ 12 o'clock అయితే కేక్ కట్ చేయించలేదు. సో ఈవినింగ్ 6 or 6:30 యాక్చువల్ ఏమంటే మేము రీసెంట్గానే ఇల్లు కూడా చేంజ్ అయ్యాము, దానికోసము పర్టికులర్గా మేము తనకి డ్రెస్ ఆ రోజే వెళ్ళి కొనాల్సి వచ్చింది బిజీ షెడ్యూల్లో. సో మొత్తానికి అయితే ఇలా మా అందరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో తన బర్త్డే అయితే ఇలా జరిగింది. తిని కూడా నిండు నూరిల్ సంతోషంగా ఉండాలని, మీ అందరూ దీవించాలి, అలానే తను కూడా హ్యాపీగా ఉండాలి. సో ఇందాక మీరు చూసినట్టుగా వాడు తన అన్నయ్య అన్నమాట. సో వీళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు, ఇంకొక చెల్లి కూడా ఉంది. సో ముగ్గురు అన్నమాట పిల్లలు. సో సందడి సందడిగా ఉంటుంది ఇల్లంతా ముగ్గురు కలిస్తే, బట్ పాప చిన్నది కాబట్టి తనకు అంత ఆడుకోదు. వాళ్ళిద్దరు మాత్రం సేమ్ ఏజ్, మా బాబు పేరేమో కన, మా పాప పేరు చిక్కి అనమాట. సో ఇద్దరు బాగా ఆడుకుంటారు కలిస్తే. పక్కన ఉండేది మా అత్త మా మామయ్య అనమాట, మా చిన్నత్త చిన్న మామయ్య. నెక్స్ట్ వచ్చి ఇంకా కేక్ అందరూ పెడతారు, మా అత్తయ్య వాళ్ళు, మా చిన్నత్త వాళ్ళు, మా పెద్దత్త వాళ్ళు, మా బామ్మర్దులు, మా అక్క మా బావల అందరం ఆ రోజు వచ్చి వాళ్ళందరికీ మేమైతే కేక్ అయితే పెట్టేసి ఆశీర్వాదం అయితే చేసాము. సో తినేమో మా చిన్నమామ అనమాట, నెక్స్ట్ మా చిన్నత్త కూడా వస్తారు చూడండి. సో ఇలా అయితే మాకి ఇంట్లో ఉన్న చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే చేసాము. సో తిను మా చిన్నత్త అనమాట. సో ఇంట్లో యాక్చువల్గా మా మ్యారేజ్ డేకి అంటే మా మ్యారేజ్లో అంటే నా మ్యారేజ్లో మా అత్తయ్య వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని కర్ణాటక పద్ధతి ప్రకారం కొన్ని చిన్న చిన్న బొమ్మలాగా ఇస్తారు. సో ఆ బొమ్మల్ని నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటే, ఈరోజు పిల్లలందరూ వచ్చారు కదా, సో కొన్ని బొమ్మల్లో మేము ఏం చేసామంటే బౌల్స్ లాగా ఉన్నాయి. సో ఆ బౌల్స్లో మేము ఇలా చాక్లెట్స్ వేసి అందరికీ ఇచ్చేసామన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్ లాగా ఉంటుంది, ప్లస్ చూడడానికి కూడా క్లాసీగా ఉంటుందని చెప్పి ఇచ్చాను. సో మీ ఇంట్లో కూడా ఇలా ఏమైనా రీయూజబుల్ చేస్తే నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి. నాకైతే మ్యారేజ్ టైంలో ఇచ్చింది, ఇంకా నేను 5 years అవుతుంది ఇంకా అట్లనే పెట్టుకుని ఉన్నాను, బికాజ్ ఎప్పుడైనా యూజ్ అవుతుంది పిల్లలకి చూపిద్దామని. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో మాకు సెకండ్ పాప 1st birthday కూడా ఇద్దామంటే అంత పెద్ద జనాలు ఏం రాలేదు. మా పెద్దమ్మాయి బర్త్డేకి అయితే చాలామంది వచ్చారు. సో ఇంకా తన బర్త్డే అయిపోయిన ఒక 15-20 days మా చిన్న పాప బర్త్డే కూడా వచ్చింది. సో తినది 1st birthday అనమాట, బట్ ఇక్కడ బయట అయితే సెలబ్రేషన్ చేయలేదు బికాస్
చాలా కాస్ట్ అడుగుతున్నారు. నెక్స్ట్ అలానే మా మమ్మీ మా డాడీ హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు బికాస్ మమ్మీకి హెల్త్ బాగాలేదు. సో మమ్మీ డాడీ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏం సెలబ్రేషన్ అంతా చేయలేమని చెప్పి జస్ట్ సింపుల్గా ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే మేము ఇలా సెలబ్రేట్ చేసాము. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే మా పెద్ద బాబుది అలానే పాపది కూడా సెలబ్రేట్ చేసాము. సో అందుకనే మా చిన్నమ్మాయిది కూడా అక్కడే సెలబ్రేట్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాము. సో మొత్తానికి అయితే ఇంట్లో మేమే సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా బయట వాళ్ళని అడిగాము ఎంత తీసుకుంటారు మీరు ఏమైనా అంటే, వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు, డిపెండ్స్ ఆన్ ద డెకరేషన్ అన్నమాట. సో ఈ బెలూన్స్కి అంత అవసరమా అనిపించింది. సో అందుకని మేమే తీసుకొని పర్టికులర్గా మేమే ఇలా డెకరేట్ మాకు నచ్చినట్టుగా మేము చేసుకున్నాం. ఏదైనా హ్యాండ్మేడ్ చేస్తేనే తృప్తి ఉంటుంది కదా. సో వీడియో అయితే పర్టికులర్గా మేము అక్కడ ఒక దగ్గర స్టాండ్లో పెట్టేసి ఇలా ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ని కూడా పిలిచామన్నమాట. సో ఫోటోగ్రాఫర్ వీడియో మాత్రం తీయలేదు, జస్ట్ ఫొటోస్ వరకు మా ఫొటోస్ వరకు అయితే తీశారు వితౌట్ ఆల్బమ్. విత్ ఆల్బమ్ అయితే ఒక కాస్ట్, వితౌట్ ఆల్బమ్ ఇంకో కాస్ట్ అనమాట. సో మాకు విత్ ఆల్బమ్ ఏమొద్దు బికాజ్ ఈ కాలంలో ఎవడు ఆల్బమ్ వేసుకుంటున్నాడని చెప్పి జస్ట్ సింపుల్గా ఇలా అయితే మేము వితౌట్ ఆల్బమ్ అయితే తీసుకున్నాము. మా చిన్నమ్మాయి అయితే చాలా భయపడుతుంది, ఏమ్రా ఏం జరుగుతుందని. మా పెద్దమ్మాయి అయితే ఇంకా తెలిసిందే కదా, కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి వాళ్ళకి పెద్ద టెన్షన్ ఏం లేదు. సో మధ్య మధ్యలో ఇలా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ వీడియో వస్తుంటుంది, ఐ మీన్ పక్కన అడ్డొస్తుంటారు బికాజ్ అదంతా ఎందుకంటే ఒక స్టాండ్లో పెట్టాం కాబట్టి మేము అంత ప్రాపర్గా అయితే తీయలేదు వీడియో. ఇది ఏదో జస్ట్ ఇంట్లో చూసుకోవడానికే తీసాము. తర్వాత అనిపించింది ఇదే ఫస్ట్ బర్త్డే కదా, సో మెమరీగా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండడానికి ఇది మొత్తంకి అయితే పెడదామని చెప్పి నేను యూట్యూబ్లో పెడదామని డిసైడ్ అయ్యాను. సో తిను మా చిన్నత్త అనమాట, మా షాప్ ఎదురుగా ఒక బాబు ఉంటాడు, ఆ బాబుని తను ఎత్తుకొని ఉన్నాడు, అందుకే తనని సపరేట్గా వీడియో తీసామన్నమాట. బాబు క్యూట్గా ఉన్నారు, తను ఇంకొక ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే వచ్చారనమాట అంతే. సో వీళ్ళందరూ మా ఇంటి పక్క పక్కనే ఉంటారు. సో ఆల్మోస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ అందరం కలిసి మేమైతే ఈ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము. సో ఈ సెలబ్రేషన్ మీ అందరికీ అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ మీ అందరికీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ అలానే మా మమ్మీకి హెల్త్ బాగాలేకపోయినా తను నా కోసం కొన్ని పొడులు చేసి పంపించారు. అందులో ఫస్ట్ నాకు ఇష్టమైనది పల్లి పొడి అనమాట. సో దాని ప్రాసెస్ ఎలా చేయాలో అందరికీ చూపిస్తే వాళ్ళు కూడా చేస్తారంటే వీడియో తీసిందనమాట. సో ప్రాసెస్ అయితే చెప్పిస్తా వినేయండి. సో ఆయిల్ అయితే పోసుకోకుండా అన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఫస్ట్ ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి బాగా వేయించిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా వేయించాలి బికాజ్ మనం నెక్స్ట్ దాని ఏమంటారు, నాకు పాపీ సీడ్స్ గుర్తు కూడా రావట్లేదు, నువ్వులు, ఎస్ సారీ, సో నువ్వులు అనే అనమాట. సో నువ్వుల్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నువ్వులు ముందే యాడ్ చేస్తే చాలా జల్దీగా మాడిపోతాయి, అంటే బాగా ఐ మీన్ త్వరగా ఫ్రై అయిపోతాయి. అందుకని నువ్వులు అనేవి లాస్ట్లో ఫ్రై చేస్తున్నారనమాట. సో మనకి ఇక్కడ పల్లీలు అనేవి లైట్గా బ్రౌన్ షేడ్లో టర్న్ అయితే సరిపోతుంది. ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ ముందే వేసుకొని రోస్ట్ చేసాం కాబట్టి సో అవంతా మెత్తగైతే అయిపోయి ఉంటుంది, ఐ మీన్ ఫ్రై అయి ఉంటుంది కరెక్ట్గా. సో ఇప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగైతే మా మమ్మీ అయితే అంత ఏం చెప్పలేదు బికాస్ తను ఆల్రెడీ చాలాసార్లు చేసింది కాబట్టి ఇది ఐ మీన్ పల్లి పొడి. సో తను అందేం చెప్పలేదు, తనకి తెలిసినంతగా తను వేసిందనమాట ఎంతమంది కావాలి, ఎంత కావాలి పొడి కావాలని. సో మీకేమైనా ఇది అంద ఎంత కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అంటే నాకు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మా మమ్మీని అడిగి ఖచ్చితంగా ఒక పర్సన్కి ఎంత, టూ పర్సన్స్కి ఎంత, హాఫ్ కేజీ పొడికి ఎంత, పావు కేజీ పొడికి ఎంత అనేది కూడా మేము చెప్తాము. సో మేమేమి పొడులు చేసే వాళ్ళం అయితే కాదాలు అనుకోవద్దు, బట్ క్వాంటిటీ ఎందుకు చెప్తామంటే మీరు ఒకసారి చేస్తే మీకు అంత జల్దీగా రాదు. సో ఒక టూ త్రీ టైం ఈ పల్లి పొడి ఇలాంటివి పొడి ఐ మీన్ వంట చేసే కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా. సో అలా అనమాట మా మమ్మీ చాలా ఇళ్ళ నుంచి వంట చేస్తుంది కాబట్టి నాకు కొంచెం పొడి కావాలంటే కూడా తను చేసిస్తుంది. సో వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది అనమాట, మా మమ్మీనే కాదు చాలామంది మదర్స్ అంతే. సో వాళ్ళకి నచ్చిన వంట, వాళ్ళకు వచ్చిన వంట అనేసి క్వాంటిటీ ఏం తెలీదు వాళ్ళకి, ఎంతమందికి అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి అందరూ తెలిసిపోతుంది. సో నీవులా మనలాంటి వాళ్ళకైతే ఇవన్నీ కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో అయితే ఇలా వెళ్ళిపోయి వేసేసి ఇంకా ఫ్రై అన్నీ అయిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోవడమే. సో ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నామని కొంచెం చల్లయ్యాకపోయి మిక్సీ వేసుకోవాలి, అదేమి ఇక్కడ చూపించలేదు. సో నెక్స్ట్ ఇంకో పౌడర్ ఉంది అది కూడా చూడండి.
నూనె వేసుకోవాలి. ఇంత ఫస్ట్ ఫస్ట్ చింతపండు వేసుకోవాలి. ఇట్లా విడివిడిగా తీసి చింతపండు వేసుకోవాలి. ఓకేనా? ఓకే. చాలా ఇంకా మేము అలా గిన్నె వస్తే బయట తీసి పడేసుకోవాలి. ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కారానికి సరిపడా. మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలు వస్తుంది. అయిన తర్వాత చిన్న తిప్పుతా ఉండాలి, మారుతుంది కదా. సో ఇది కూడా పౌడర్ చేసుకున్నాక కరివేపాకు పౌడర్, దాని తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అంతే. ఈ రోజునైతే ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నా బికాజ్ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై గైస్.